చాలా సార్లు మీకు చెప్పారు, దుర్వాసుడు శపించాడు ఇంద్రుడిని, శపించిన తర్వాత ఆయన ఐరావతం మాయమైపోయింది. అంటే అక్కడ పూర్వం కూడా ఐరావతం కదా, పాల సముద్రం తిరగడానికి ముందు దుర్వాసుడు శాప ఇవ్వలేదు, ఎవరికైనా కూడా ఐరావతుంది, అప్పుడు ఐరావతి అక్కడి నుంచి పుట్టింది. ఈ కథను ఇద్దరు నారదుడికి అనుమానం వచ్చింది, ఏమయ్యా క్షీరసాగర మదనంలో ఐరావతం పుట్టిందన్నది నిజమే, కానీ దుర్వాసుని శాపం పెట్టని కదా క్షీరసాగర మదనం చెయ్యలేదు కదా ఇంద్రుడు, అప్పుడు కూడా ఐరావతం మీద ఎక్కి తిరిగాడు కదా, అప్పుడు ఐరావతం ఎలా పుట్టింది, రుద్రుడి అరచేతి నుంచి పుట్టింది మొదటి. ఒకప్పుడు రుద్రుడు కైలాసంలో ఉండగా ఇంద్రుడు వచ్చి మంచి వాహనం నాకు అన్నాడు. అప్పుడు ఆయన తన కుడి అరచేతిని సరిచి అందులోకి సృష్టించాడు ఐరావతాన్ని. అందుకే శాపవశాత్తు ధ్వంసమైపోయినా మళ్లీ దొరుకుతుంది, అది కారణం. ఎన్ని యుగాలైనా ఎన్ని శాపాలు వచ్చినా మళ్లీ ఐరావతం దక్కడానికి గల మూల కారణం రుద్ర హస్తము నుండి పుట్టడం అన్నమాట. ఆ తరువాత దాని మీదకి ఇంద్రుడు దానికి వచ్చాడు, రుద్రుడి పడవ నుండి పుట్టింది కాదు, నల్లని భయంకరాకారంతో అదిగో అదే మహిష దుర్గపోతు, దాన్ని యమధర్మరాజుగా తీసుకున్నాడు. రుద్రుడు అరిచేతి నుంచి పుట్టిన ఐరావతం ఇంద్రుడు పుచ్చుకుంటే, రుద్రుడి పొడల నుండి పుట్టిన నల్లని దట్టమైన బలమైన మహిషం దున్నపోతునేమో యముడు తీసుకున్నాడు. ఆ తర్వాత చెడు గులిమి నుంచి పుట్టిందట రుద్రుడి గులిమి నుంచి మొసలి, అది వరుణుడు తీసుకున్నాడు వాహనంగా. ఆ తర్వాత అమ్మవారు తన పాదాల నుండి సృష్టించింది, ఆ పాదాల నుండి పుట్టినటువంటిదే ఒక నరుడు, ఈ నరుణ్ణి కుబేరుడు వాహనంగా చేసుకున్నాడు. అంబికా పాద సంభూతో వాహనస్యకు, కుబేరుడి వాహనమైన నరుడు నరవాహనం కుబేరుడు, అంబికా పాద సంభూత అమ్మవారి పాదము నుండి పుట్టిందన్నమాట ఆ వాహనం. ఆశ్చర్య, ఒక మనిషిని సృష్టించిన అమ్మ తన పాదాల నుండి ఆ మనిషిని ఎక్కి తిరుగుతాడు భుజాల మీద, ఆంజనేయుడి భుజాల మీద రాముడు ఎక్కినట్టుగా ఈ నరుడి భుజాల మీద ఎక్కి పెడతాడు. ఆ నరుడు మనలాంటి నరుడు కాదు, ఆకాశంలో భూమి మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి తగటగా వెళ్ళగలడు. అప్పటి నుంచి నరవాహనుడు పేరు ఏ కాదశానాం రుద్రాణం వాహనాని మహాముని. ఇక అమ్మవారి కళ్ళల్లో నుంచి చేతుల నుంచి గోడల నుంచి తల వెంట్రుకల నుంచి రకరకాల వాహనాలు గుట్టుకొచ్చి పుట్టుకొచ్చేసాయి, రకరకాల వాహనాలు. వాటిల్లో గంధర్వులు ఎక్కారు, భుజువులు ఎక్కారు, ఇంకా రకరకాల వ్యక్తులు ఎక్కారు, వాళ్ళంతా బయలుదేరారు. ఇక ఓ మంచి మేకను సృష్టించిందమ్మ, దాని మీద ఎక్కి బయలుదేరాడు అగ్నిహోత్రుడు. నందిని సృష్టించాడు శివుడు, అది ఎక్కి బయలుదేరాడు ఈశాను. లేడులని వాహనంగా సృష్టించింది అమ్మ, వాటిని ఎక్కి బయలుదేరాడు మరుద్గణాలు. ఇలా వాహనాలు వాహనాల మీద బయలుదేరాడు. రాక్షసులు కూడా బయలుదేరారు. రాక్షసులకి దేవతలకి ఘోర యుద్ధం జరిగింది. అయ్యో అవధి మహాభయంకరం, ద్వంద్వ సమరం, మనిషి మనిషి ఎదురెదురుగుండా ముఖాముఖి నిలబడి యుద్ధం చేసినట్టుగా రాక్షసుడు ఒక దేవత, ఓ రాక్షసుడు ఒక దేవత, అలా యుద్ధం చేశారు. ప్రాణాలను లెక్క చేయాల, చేతులు తెగిపోయినా లెక్క చేయాల, కాళ్ళు తెగిపోయినా లెక్క చేయాల, తలకాయ తెగిపోయినా లెక్క చేయాల, నడువులు విరిగిపోయినా పట్టించుకోరా, నెత్తులు ఏడు గత్రం తీసుకున్నా పట్టించుకోకుండా యుద్ధం చేశారు. వేయి గుర్రాలు పుంచిన రథం మీద ఎక్కి హిరణ్యాక్షుడి కొడుకు అంధకుడు దేవేంద్రుడి మీద యుద్ధానికి వచ్చారు. ఇంకా ప్రహ్లాద కుమారుడు యముని ఎదుర్కొన్నాడు, విరోచనుడు వరుణుడితో యుద్ధం చేశాడు, కుబేరుడితో జంభాసురుడు యుద్ధం చేశాడు, శంబరాసురుడు వాయుదేవుడిని ఎదుర్కొన్నాడు, మయదానవుడు అగ్నితో యుద్ధం చేశాడు. ఇలా యుద్ధం అంతకంతకంతకి చుమురం అయిపోయింది. ఆ ఘోర యుద్ధాన్ని చూసి ఎక్కడి వాళ్ళు అక్కడ తలపడం మొదలెట్టారు. ఏమి సందర్భం, ఇంద్రుడు చాలాసేపు అంధకుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అంధకాసురుడితే పై చేయి అవుతుంది, దాంతో ఇంద్రుడికి ఒక రకమైన భయం పట్టుకుంది.
ఈ యుద్ధంలో ఇక్కడ నాకు విజయం రాదేమో, ఇంకెక్కడ పడవరా అని. ఆ సమయంలో ఇంద్రుడు తెలివితేటలు ఉపయోగించాడు, పరమేశ్వర ధ్యానం చేశాడు. పరమేశ్వర రక్షించు రక్షించు రక్షించు, ఆ రక్షించు అనగానే అంధకాసుడికి ఇంద్రుడికి మధ్యలో ఒక నల్లని పొగ వచ్చేసింది. మామూలు పొగ, నల్లని దట్టమైన పొగ. ఇంకా పొగ వల్ల ఏమైంది అనమాట, అంధకాసురుడు ఇంద్రుడిని చూడలేకపోయాడు. చూడలేక ఏడురా ఇంద్రుడు అనుకునేలోపు ఇంద్రుడు పట్టే తప్పుకున్నాడు. అప్పుడు అంధకుడు, ఎక్కడరా ఇక్కడరా అన్నాడు. అగ్నిపుత్రుడు, ఇంద్రుడు ఎందుకు నేవచ్చా అని లాగి వాడి పట్టు నేల మీద పడగొట్టాడు. అంధకాసురుడు ఇంద్రుడి కోసం వెతకడమ్మా అని అగ్నితో యుద్ధం చేశాడు. ఆ ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పరిగణి ఒక ఆయుధంతో అగ్నిహోత్రుడి కొమ్ముల మీద కొట్టాడు. దాంతో అగ్నిహోత్రుడి తరంగంలో భయంతో పారిపోయాడు. వాడు అక్కడితో విడిచిపెట్టాల చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, వాయువుని, రుద్రుణ్ణి, అశ్విని దేవతని అందరినీ పడగొట్టేయడం మొదలెట్టాడు. చివరికి దేవతలందరినీ జయించేశాడు. దేవ సామ్రాజ్యాన్ని పట్టేస్తున్నాడు. భూమిలో గడికి తిరిగి వచ్చాడు. దేవతలంతా వశమైపోయి దండం పెట్టి కొందరు పారిపోయి కొందరు ఉండాలని చెప్తూ సిక్కు లేని వాళ్ళ ధోనికి వెళ్ళడం చూపులే అనుకుని వాళ్ళని వదిలేసి దర్జాగా భూలోకానికి తిరిగి వచ్చేశాడు. ప్రహ్లాదుడికి నమస్కరించాడు. సోదరా, చూసావా, ఇంతకాలం దేవతల తోలికి నువ్వు వెళ్ళొద్దన్నావు, నేను వెళ్ళాను, వాళ్ళ చేత ఉడిగి చేర్చుకున్నాను, తిరిగాడు ఇంద్రుడు పారిపోయాడు తగ్గించుకుని అన్నాడు. ప్రహ్లాదులు కానీ దేవతలు పారిపోవడం అనేది తాత్కాలికం. మహాత్ములకి ఎప్పుడైనా కష్టం చాలా తాత్కాలికం. శాశ్వతంగా ఎప్పటికైనా మహాత్ములే విజయం పొందుతారు. మహాత్ములు అగ్ని లాంటి వాళ్ళు. అగ్ని తాత్కాలికంగా అడిగి పొగొచ్చినట్టు ఉంటుంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు అగ్ని విజృంభిస్తుంది. పంచభూతాలు అంటే పెద్ద ప్రాజెక్ట్ కట్టే అనుకుంటాం మనం. నిజంగా ఈ ప్రాజెక్టులు అవుతాయా? ఇవి తీసారే జపాన్ లో ఊళ్ళకు ఊళ్ళు టపటపటపడప లేచిపోయాయి. పంచభూతాలు విజృంభిస్తే ప్రపంచం అవుతుంది కండి. అలాగే మహాత్ములు అగ్ని లాంటి వాళ్ళు, తాత్కాలికముగా కొంచెం తగ్గినట్టు తగ్గుతారు, కానీ వాళ్ళ విజృంభణను ఎవ్వరూ ఆపలేరు. ఇంద్రాది దేవతల్ని తరిమాను నువ్వు అనుకుంటున్నావు, మా నాన్న నీకంటే వాళ్ళ వాళ్ళని అదుపులో పెట్టాడు, మా నాన్నే ఎగిరిపోయాడు, మీ నాన్న ఎగిరిపోయాడు విష్ణువు చేతిలో తిరంగాక్షుడు. సర్లే, ఈ విజయాన్ని గురించి పొందుకోకనైనా జాగ్రత్తగా ఉండు, రెచ్చుకో అని మాత్రం హితం చెప్పాడు. ఇంకా అంతకంటే చెప్పడం అనవసరం. ఎందుకంటే చెప్పితే కదని మూర్ఖులకు ఎక్కువ చెప్పకూడదని శాస్త్రం. అందుకే చిక్కులు మన లేదు. అసలు ఇంకో రహస్యం ఉంది, కాలం సక్రమంగా లేనప్పుడు మంచి ఎక్కదు. పైగా మనం చెప్పిందే మంచి అనుకోవడం ఇంకా భ్రమ. ఇది ప్రహ్లాదుడి భావన. ఏమో నాకేం తెలుసో, వారికి చెప్పడానికి నేను అర్హుణ్ణో అనర్హుణ్ణో, ఎవరి యోగం వారికి, ఎవరికెవరు అనుకుంటారు. ఇక ఆ తర్వాత కొంతకాలం గడిచింది. అంధకుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో వాళ్ళందరినీ, ఆకాశంలో వాళ్ళని, రే సంవత్సరానికో ఆరు నెలలకో నా దూతలు వస్తారు, ఆ దూతలకి తగిన రీతిలో కప్పం ఇవ్వండి, కప్పం ఇచ్చినంతకాలం మిమ్మల్ని ఏం చెయ్యరు, ఒక్కసారి మీరు పన్ను కట్టడం మానేరో మీకు పన్నులు విడకొడతారు, మీ అంతం పోస్తాను అని హెచ్చరించి తిరిగి పాతాళానికి పోయాడు. మహాత్మా, నువ్వు ఇక పూర్వం సుకేసి అనే ఒక నగరం ఉందని, సూర్యుడు ఆ నగరాన్ని కిందకి కోసాడని అన్నావు. ఇంతకీ సుకేసి అనేవాడు ఎవడు? అతనికి ఈ నగరం ఎవరిచ్చారు? ఆకాశం నుంచి దానికి సూర్యుడు భూమి మీద ఎందుకు పారేశాడు? ఇది నాకు చెప్పు. అప్పుడైతే చెబుతున్నది, అయితే నా దగ్గర నువ్వు విన్నావు అన్నమాట ఇప్పుడు. సరే చెయ్యి, బ్రహ్మ చెప్పిన అత్యద్భుతమైన దివ్య గాథ ఇది.
ఒకప్పుడు విద్యుత్ కేసి అని ఒక రాక్షసు ఉండేవాడు. వాడి పేరు విద్యుత్ కేసి. వాడి చుట్టూ మెరుపు తీగలగా మెరిసిపోయేది, తగ తగ తగలాడిపోయేది. కొంతమంది గోరింటారు నెత్తి మీద పెట్టినటువంటి వాళ్ళ గుర్తించి దానికి ఏదో హెన్నాయో పెన్నాయో అని పెరుగు అది పెట్టుకున్న వాళ్ళ చుట్టూ ఎర్రం. అదిగో అలాంటి ఎర్రని చుట్టూ అడుగుండేది విద్యుత్ కేసి అన్నారు ఆయన. ఆ విద్యుత్ కేసి అనే రాజుగారికి రాక్షస రాజుకి సుకేసి అని ఒక కొడుకున్నాడు. ఈ సుకేసి అనేవాడు చాలా కాలం శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు వాడికి ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలో కోరుకోమంటే నాకు ఒక అత్యద్భుతమైన నగరం కావాలి అన్నాడు. ఓహరి నాయన అంత నగరం ఇవ్వాలంటే నా వల్ల కాదురా, ఈ తపస్శక్తి సరిపోదురా, మళ్ళీ తపస్సు చేయన్నాడు. మీరు ఏమి చెబితే చేస్తారండి, ఎలా తపస్సు చేయమంటారు? ఎలా తపస్సు చేయాలో చెబుతున్నారు. రోజు 6 కోట్ల నా కోసం నువ్వు తపస్సు చేయాలి. ఒక పూట ఉదయం పూట వేడి వేడి నిప్పులు బూడిని తినాలి. నిప్పులు కాలగా వచ్చిన బూడిని ఉంటుంది కదా, అది ఒక పూట ఆహారం కలిగిస్తుంది. మనం వేడి వేడి పకోడీలు మైసూర్ బజ్జీలు ఇడ్లీ తిన్నట్టుగా వేడి వేడి నిప్పులు బూడి తినాలి. ఒకటి ఎన్నింటికి తినాలండి? 6 ఇంటికి తినాలి మార్నింగ్. తిరిగి శివలింగాన్ని వేడి విభూతితో పూజ చేయాలి. ఆ విభూతి మామూలు విభూతి అవ్వకూడదు, శవం వేదన తెచ్చిన బూడి తెచ్చి ఉంటాయి. సరైనది. అలాగే మళ్ళీ 9 గంటలకి చల్లారిపోయిన బూడిదతో ఆహారంగా స్వీకరించాలి. చల్లారిన బూడిద వేడి బూడి తినకూడదు. చల్లారిన బూడిదతో అభిషేకం చేయాలి. అక్కడికి అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటల వేళ రాలిపోయిన ఆకులు తినాలి, ఆ ఆకులతో పూజ చేయాలి. సరేనండి. సాయంత్రం మళ్ళీ 6 గంటల వేళ సంధ్యా సమయంలో అది 4వ పూజ. ఈ సమయంలో మంచి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయాలి. ఆ నీరు ఎంత అభిషేకం చేసావు అంత నీరు కింద పడకుండా కింద ఏదో పెట్టినా అందులో పడేలా చేసి ఆ కింది నీరు తగ్గాయి. నా శివలింగం అంతా పూర్తిగా తడిసిపోయేలాగా 42 నిమిషాలు ఏకసాటిగా అభిషేకం చేయి. 42 నిమిషాల పాటు తాగే నీరు ఎంత ఉంటుందో చెప్పలేము. ఆ నీరంతా గంగాళంలో కొట్టుకు తాగి. సరే అక్కడ 4వ పూజ. రాత్రి 9 గంటలకు 5వ పూజ చెయ్యాలి. ఈ సమయంలో ఏం చెయ్యాలండి? ఈ సమయంలో ఆవు శరీరం తన తోకతో కొట్టుకున్నప్పుడు ఎన్ని వెంట్రుకలు రాస్తాయో ఆ వెంట్రుకలతో పూజ చెయ్యాలి. ఆ వెంట్రుకలు మింగాలి. అలాగే చేశారండి. ఆవు తనతో తాను రాల్చిన వెంట్రుకలు, ఇలా తోకతో కొట్టుకున్నప్పుడు దాన్ని ఒంటి మించి కొన్ని వెంట్రుకలు రాస్తూ ఉంటాయండి. లేదా ఇలా ఏ చెట్టులో రాస్తుంది, రాసినప్పుడు కొన్ని వెంట్రుకలు రాస్తాయి. తప్పకూడదు అది. ఆ వెంట్రుకలతో కూర్చి ఆ వెంట్రుకలు ముందు. సరేనండి. అర్ధరాత్రి 12 గంటల వేళ మట్టిని బాగా ముద్ద చేసి ఆ ముద్దన ఒళ్ళంతో పూసే శివలింగాన్ని దాన్ని మళ్ళీ జలంతో కడిగి ఆ మట్టి నీరంతా గంగాళంలో కొట్టుకో. ఆ మట్టి నీరు దాదు ఇలా 6 పూజలు షట్కాల పూజ. ఎంతకాలం చేయాలి? సంవత్సర కాలం చేస్తే సార్. అంతకాలం ఏ మంత్రం జపం చేయాలి? ఓం నమ శివాయ అంటే సార్. ఇలా నువ్వు 7 గనక పూర్తి చేసి బతికితే అప్పుడు వాడికి వరాల్సిందన్నమాట. ఈ మొండి పేరు కాదు ఈ సుకేసి. అలాగే కఠోర నియమంతో షట్కాల పూజ చేశాడు. అత్యద్భుత భక్తితో తపస్సు చేశాడు. ఆయన చెప్పినట్టే మట్టి నీళ్లు తాగాడు, ఆవు పెట్టుకుంటు అదే మింగాడు పూజ చేసి, గంగాళ నీళ్లు తాగాడు, రాజధాని పూజ తిన్నాడు, వేడిగూడి దాతున్నాడు, కళ్ళపూడి దాతున్నాడు. ఆయన జో కఠోర నియమం విడిచిపెట్టకుండా చేశాడు. సంగమ కాలం పూజ చేయు హిమవాహ కర్పూర కాలాగరుద్రవ చందనాలతో పూజ చేసేవాడు. ఆయనకి చందనాది ద్రవ్యాలు కూడా స్వామివారికి లోపదీపాలు చేయాలని ఇచ్చేవాడు. ఆయన చెప్పినవన్నీ పూజ తప్పకుండా చేశాడు. సంవత్సర కాలం గడవగానే శివుడు ప్రత్యక్షమే ఓరే బాండ పేరు గారు తలగట్టువాడు రవి లాంటి వండాడు ఎక్కడో లాగి బాబు ఏమి ఏమి ఇస్తారు అమ్మ. సంవత్సర కాలం నేను చెప్పినట్టు చేసి నువ్వు బతుకుతావా లేదా అని నేను పరీక్షించాను. ఈ ప్రాణాలతో నీ శరీరంలో ఎలా ఉన్నాయో నిత్య ఏం కావాలి? నాకు కామగమనం కలిగిన నగరం కావాలి
అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించాలి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాలి. కామగమనం అంటే కోరుకున్న చోటికి వెళ్ళగలిగి. ఏలూరు అంటారంటే ఏలూరు అన్నారు, మైసూరు అంటే మైసూరు, హైదరాబాద్ అంటే హైదరాబాద్, బెంగళూరు అంటే బెంగళూరు, ఢిల్లీ అంటే ఢిల్లీ, గల్లీ అంటే గల్లీ, పల్లి అంటే పల్లి. ఎక్కడికి కావాలంటే అక్కడికి కోరుకున్న వెంటనే వెళ్ళాలి. ఇంకా ఏ రూపం కావాలంటే రూపం, ఒకసారి కొరవిలా ఉండాలి, ఒకసారి అక్కిలా ఉండాలి, ఒకసారి బిల్డింగ్ లా ఉండాలి, ఒకసారి ఏమో కోలగా ఉండాలి, ఒకసారి చేపలో ఉండాలి, ఒకసారి తీర్థలో ఉండాలి, ఇలా ఎలా పడితే అలా ఉండాలి. సరే, ఈ నగరం ఒక పట్టాన పగలకూడదు, చిల్లులు పడకూడదు, అగ్ని ప్రమాదాలకు లోను కాకూడదు, అన్ని ఇచ్చాడే. అజేయత్వం, శత్రు నాశనత్వం, అబద్ధత్వం, అన్ని వరాలు ఇచ్చాడ. మొత్తం మీద ఆకాశ నగరాన్ని సంపాదించగలిగాడు వాడు. ఆస్తి నీళ్ళలో కలగలగదా, ఆకాశంలో ఉంటుంది, వాయువులో ఉంటుంది, అగ్నిలో తెలియదా ఏమవుతుందా. ఇలా ఎలా పడితే అక్కడికి వెళ్ళగలిగేటటువంటి అన్నమాట. ఈ యుద్ధంలో ట్యాంకులు కూడా దాని ముందు పంది అటువంటి. ఇలాంటి వాళ్ళు ఇంకోటి ఉంటాయి భూలోకంలో. వారి పేరు సాల్వుడు. కృష్ణుడితో అలాగే యుద్ధం చేసేటువాడు. అటువంటి విమానం సంపాదించి సౌభగ్య విమానం అంటారు దాన్ని. మరి వాడేమో ద్వాపరయోగం, వీడేమో ఎప్పుడో కొరతయోగం నాయకవాడు. ఇంకా అక్కడ నుంచి వీడు ఆకాశ నగరం సంపాదించాడు, విమానం లాంటి నగరం శివానుగ్రహంతో దాని మీద ఎక్కేట. ధర్మం తప్పకుండా మొదట్లో బానే ఉన్నాడు, సుఖంగా కాలం గడిపాడు. ఎక్కడ కావాలంటే అక్కడికి పెడుతుంది, అన్నీ ఉంటాయి. ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తుంది, ఏ వస్తువు కావాలంటే వస్తుంది. ఏడు కాయ, పొట్లకాయ అంటే పొట్లకాయ, బెండకాయ అంటే బెండకాయ, దొండకాయ అంటే దొండకాయ, ఉండకాయ ఉంటుంది. ఏది కావాలంటే వస్తుంది. ఎందుకు కష్టపడవలసిన అవసరం వచ్చి దర్జాగా ఉన్నాయి. అన్ని అన్ని ఆయుధాలు ఉంటాయి, ఎక్కడ కావాలంటే అక్కడ కడతాయి. కసే మూడుతో మాట్లాడాలనిపిస్తే మధ్యాహ్నం కూడా టింగ్ అని దానిలో వెళ్ళిపోయి రావచ్చు, మళ్ళీ వచ్చేసేది. అలా సుఖాలన్నీ అందులో ఉన్నాయి. ఇలా సుఖంగా కొంతకాలం గడిపాడు. ఒకనాడు వీడు మగధ దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు మగధ అంటే బీహార్ అన్నమాట. అక్కడ అనిలు తిరిగాడు, విమానం లాంటి ఆ నగరం నుంచి కిందకి దిగాడు. ఆకాశంలో దాన్ని అట్టే పెట్టి కింద పార్కింగ్ ప్లేస్ లేదు. అందుకే అడవుల్లో పార్కింగ్ ప్లేస్ కష్టం కదా, చెట్ల మీద దిగే చెట్ల మీద నాశనం అయిపోతుంది, ప్రమాదం. పైగా మహర్షులు ఆశ్రమాలు, మహర్షులకి తెక్కొచ్చిందంటే ఈ విమానాలాగో. ఎందుకంటే ఋషులు గురువులు రోడ్డుతో తెక్కకూడదు, వాళ్ళు తిట్టారంటే చాలా డేంజర్ ఉంటుంది, శాఖ. అందుకని ఆకాశం లట్టి పెట్టి మహర్షులను దర్శించుకోవడానికి దిగాడు. ఆ మహాత్ములకి పాలాభోధన చేశాడు, లేదంటే ఏ పౌరాలు కొట్టుకోదగి వీడి విమానం కట్టా డాక్యుమెంట్ పడి వీడి ఎముకలు కూడా పెట్టవు, చాలా డేంజర్ కదా. వారంతా నాయన సుఖేసి ఎంత జనయంత్రానికి ఎన్ని వరాలు పొందావు నువ్వు, ఎంత అద్భుత శక్తులు పొందావు, పరమేశ్వరుడు అంతటి వాడి కరుణ పొందావు, షత్కాల పూజ చేసావు, నియమాలతో నిష్ఠలతో వ్రతాలతో నీ శరీరం కృషించిపోయినా నీవు నశించిపోకుండా ఆ పరమేశ్వరుడిని పట్టుకున్నావు, నీలాంటి సాధకుణ్ణి మేము ఎక్కడా చూడదా, సంతోషం. నీకు మేమందరం మంగళాశాసనం చేస్తున్నామన్నారు. వాడందరికీ వరసపెట్టి నమస్కరించాడు. వశిష్ఠుడికి, అత్రికి, అనసూయకి, అరుంధతికి, దుర్వాసుడికి, విశ్వామిత్రుడికి, వీళ్ళందరికీ వరసపెట్టి నమస్కారం చేసి ఆకరణం నాడు సుఖేసి మహాత్ములారా, నా మనస్సులో చాలా కాలం నుంచి ఒక సందేహం ఉంది. ధర్మ సందేహాలు తెచ్చగలిగే వారు మీలో చాలా మంది ఉత్తములు ఉన్నారు. మీరెవరు లేకపోతే ప్రపంచంగా తిరిగి వెళ్ళేవాడిని, కానీ మీరంతా ఎదురుకుండా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి దాన్ని తొలగించండి. ఎందుకంటే ధర్మ సందేహాలకి ఒక శాస్త్ర ప్రమాణం ఉండాలి, గుర్తుపెట్టు. ప్రమాణం లేకుండా చెప్పకూడదు. ప్రమాణం నాకు లేదు అనుకుంటే వాడు కర్మను మనం ఏం చేయలేదు. నేనేమన్నా ఏమని చెప్తాను మీకు, మీరెవరైనా వస్తే ఈ పుస్తకంలో చూపిస్తానన్నాను, మీరు అనుమానం వస్తే చూసుకోండి అన్నాను. ఎందుకు అంటున్నారంటే అందులో ఒకటే చెప్తాను కనుక, ఏ నైవేద్యాలు పెట్టాలో దేవి భాగవతంలో చెప్పాడు, అగ్ని పురాణంలో కొద్ది చెప్పాడు పితృ. అవి నేను ఫోటోస్టా తీసిస్తాను రండి అన్నాను. నా దగ్గరకు వచ్చి తీసుకుని చూడకుండా ఆ పురాణాల్లో లేవంటే దానికి మీ కర్మ ఎవడే చేయలేడు. అంటే ఎవడు లేదంటే వాడి అలవాటే చెప్పాడు. నువ్వు పరిశీలించుకోవాలి కోరుకుంటే. అవి లేకుండా సొంత పెత్తనంతో కుట్టిడితో చేస్తే ప్రమాదం కదా. ఇవాళ చాలా మంది చెప్పే ధర్మ సందేహాలు ఇదే ప్రమాదం వస్తుంది. కొన్నింటికి ఎక్కడా ప్రమాణం ఉండదు, ఇంకా ఎవడో ఇంజనీర్. అందుకే మనోజమంతు మాండవ్య, మాండవ్యుడు అనేవాడు ఇక్కడ శాస్త్ర ప్రమాణం లేనప్పుడు నీ మనస్సే దానికి ప్రామాణికం అన్నాడు.
వాస్తు అని ఒక శాస్త్రం ఉంది. దాంట్లో ఇవాళ మూడు వంతుల మంది ఎవరు చెప్పినా అప్రామాణిక అని వాడి కర్మ. అవతల వాడికి మీరు ఏర్పరిస్తే చెప్పండి. ఎందుకంటే నేను చాలా మంది అడుగుతాను, అదే అబ్బాయి మీరేమో పలానా వాడు మెట్లు ఉండబెట్టాడు అంటాడు, నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టున్నాడు. పెట్టమని ఏ శాస్త్రంలో ఉంది? ఇంకా ఈ నైరుతిలో బరువుట మొదలైన అత్యడికి పెట్టామండి. అది నైరుతిలో బరువు పెట్టేది వాటర్ ట్యాంక్ అన్నాడా? లేకపోతే ఇంకోట ఈశాన్యంలో బరువు ఉంటుందన్నట్టు పిచ్చి పిరుగురికి అక్కడ ఈశాన్యంలో పూజా మందిరంలో దేవుడు బరువుట వాడికి. దేవుడు నీకు బరువు అయితే నువ్వు దేవుడికి బరువు అవుతావు. ఈ ఈశాన్యంలో బరువు అని చెప్పి మరిచెట్టు కొట్టించేశాడు ఒకడు, తులసెట్టు పీకించేశాడు ఒకడు. దేవతా విగ్రహం ఈశాన్యంలో ఉంటే బరువుట. నా ఇంటికి వచ్చేప్పుడు అదేంటంటే ఈశాన్యంలో ఉండాలి దేవుడు అని చేశాడు. ఇటువంటి పీరుగులందరూ వాళ్ళు ఎవరో పీరుగులు అవుతారు, వీళ్ళతో కూడా ప్రమాదం. ఏది ప్రామాణికం ఏ పురాణంలో చెప్పాడు వాడికి తెలియదు అనమాట, వాడికే తెలియదు. ఇతరులకే చెప్తాడు, ఏదన్నా ఒక పురాణంలో ఒక పుస్తకమో శ్లోకమో ఏదన్నా ఉండి చదివి అడిగితే ఇతరులు చెప్తాడు వాడు. వాడికి సంస్కృతం రాదు, తెలుగు రాదు, ఇంకోటి రాదు, ఏదో కూర్చుంటాడు చెప్పేస్తున్నాడు. ఇది ప్రమాదం అని చెప్పడం కోసం ఇంత కఠినంగా చెప్తున్నాను. నిజమైనది మీరంటే బాగా వింటున్నారు కాబట్టి మీరు అటువంటి వాళ్ళు అడగండి, తప్పలేదు. చాలా భయంకరం. శాస్త్రమును ప్రమాణముగా పుచ్చుకోవాలి. తస్మాత్ శాస్త్ర ప్రమాణం. శాస్త్రములు అంటే ఏమిటి? కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా. శంకరాచార్యుడి రోజు మీరు ఏమంటారు? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. మూడు ఉన్నాయి మనకి శాస్త్రములు అంటే. శృతి వేదం, వేదములు చెప్తుందా? చెప్తే అది మనకి ప్రమాణం. స్మృతి ఉపనిషత్తులు చెప్పాయి. పురాణానాం పురాణములు, ఈ మూడింటిని శాస్త్రములు అంటారు. అందులో కలియుగంలో పురాణములే, ఎందుకంటే కలియుగంలో వేద ప్రమాణాన్ని మనం చేయలేం. వేదం చదవడం వరకే కలియుగం కుదరదట. అందుకని కలియుగానికి ఆది శంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడు భగవద్గీత తర్వాత మహానుభావులైనటువంటి వేదవ్యాసాలు వీళ్ళు ఏమన్నారంటే కలియుగములో ప్రామాణికము అంటే పురాణమే. పురాణములు ప్రత్యేకంగా కలియుగం వాళ్ళ కోసమే. కలియుగ జీవులకి కొన్ని సౌలభ్యాలు కూడా వాళ్ళు అందరూ ఇచ్చారు. కాబట్టి మనం ఇవాళ పురాణములలో ఎక్కడైనా ఇది చెప్పాడా అని తిరగేసుకోవాలి, కష్టపడి చదవాలి. పురాణం అంటే ఎవరో రాసినవి కాదు. మా గురవయ్య గారు నా పురాణం విదేశీ వాళ్ళు ఏదో రాసేసుకున్నారు, రాయడంలో తొందరపాట్లో పెట్టుకొచ్చి రాసేస్తే కంపులైపోతుంది. అక్కడ ప్రతిష్ట అంటే ఒత్తుగా రాస్తే కాదు గురవయ్య గారు. అంటే శ్లోకం ఉండాలి, ప్రామాణికం ఉండాలి, ఎవరికైనా ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎందుకు శ్లోకాలు చదువుతాను? మధ్య మధ్యలో అన్ని శ్లోకాలు చదవాలి, చదివితే కొంపే కొల్లేరు అవుతుంది. వాటికి అవ్వదు ఎప్పట్లో పురాణం అవుతుంది. కొన్నింటికి శ్లోక సారాంశం, కొన్ని శ్లోకాలు చదవాలి. ఎప్పుడైనా పురాణం అంటే పూర్తిగా 16 కోట్ల శ్లోకాలు చదివితే ఈ అష్టాదశ పురాణాలు చెప్పడానికి 100 ఏళ్ళు పడుతుంది. అందుకని ఏం చేయాలి? ఒక అధ్యాయంలో 50 శ్లోకాలు ఉంటే ఓ 5వ పదో చదువుతాం, మిగతా వాటికి సారాంశం చెబుతాం. ఇందులో ఉంటుంది దానికి. కాబట్టి మొత్తమే వేరేమైనా ఒక ప్రామాణికం ఉండాలి. అలా ప్రామాణికంగా నా సందేహములు తీర్చండి. ఇది ఆజ్ఞ కాదు, వాడు చెప్పాడు విన్నపము అన్నాడు. నచైవ ఆజ్ఞాపయామ్యహు, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించడల్లా, కాని భక్తితో అడుగుతున్నాను. తెలుసుకోకపోతే మనస్సుకు అశాంతి. అటు శరీరం విడిచిపెట్టాక పరలోకంలోను రెండింటిలోనూ శ్రేయస్సును కలిగించేది ఏమిటి? దేని వల్ల సజ్జనులలో గౌరవం లభిస్తుంది, మానవుడు సుఖంగా ఉంటాడు? ఇదే ఆయన సందేహం. ముందు ఇహం కావాలి, పరం కావాలి. ఇహలోకంలో దరిద్రం అనుభవిస్తూ బాబాయ్ ఎలా బతకట్లా అని ఉండడం కొంచెం కష్టం. అంటే ఇహ సుఖం కావాలి, ఇహ సుఖం అయ్యాక పరసుఖం కావాలి. ఎంత కాదనుకునే ఉంటుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి, ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలి, ఏదో లంక ఇల్లు ఉండాలి, ఏదో 2 కార్లు 1 కారు ఉండాలి, ఇలా కొన్ని కోరికలు ఉంటాయి. అంత కాకపోయినా కనీసం చిన్న కోరికలైనా చేయాలి. స్థలము మోక్షం కావాలి. మోక్షం ఒకేసారి రాకపోయినా ముందు కనీసం స్వర్గాది సౌఖ్యాలన్నా ఉండాలి. ఒకేసారి ఎవరికి మణిద్వీపం దొరికితే మోక్షం, కనీసం స్వర్గానికి వెళ్ళి ఏదో రంపతో కాసేపు కబుర్లు చెప్పుకునే యోగం వస్తే బాగుందని అనిపిస్తుంది మానవులకి. ఇలా ఇహపరాలు 2 కావాలంటే ఏం చెయ్యాలి? తర్వాత సజ్జనులు గౌరవించాలంటే ఏం చెయ్యాలి? ఇలా పులస్త్యుణ్ణి
చక్కెర రుచుల్ని అందరినీ శుద్ధి చేసి అడిగితే అప్పుడు వాళ్ళంతా ఆలోచన చేశారు. రాక్షసోత్తమ ఇహ పర లోకాలు రెండింటినీ ఇచ్చేది, మానవుడికి శ్రేయస్కరమైనది, గౌరవాన్ని ఇచ్చేది ఒక అత్యద్భుతమైన విషయం ఉన్నది. అదేమిటంటే ధర్మాచరణము. ఇంకేం లేదు, నువ్వు వేదం ఏమి ఆచరించక్కర్ల, ధర్మ ఆచరణ. శ్రేయో ధర్మ పరేలోకే ఇహ చక్షణదాచర తస్మిన్ సత్తు పూజ్యస్తేన సుఖీ భవేత్. ధర్మమును ఆచరించడమే ఇహ పర సుఖములను ఇస్తుంది. దానిని అనుష్ఠిస్తే చాలు, ధర్మాచరణ చేయాలి, ధర్మములు తప్పకుండా ఉంటే చాలు. బహుశా పేరుకబడి తప్పుకున్నారంటారు. ధర్మం అంటే ఏమిటి, అసలు దాని స్వభావం ఏమిటి, ధర్మ లక్షణాలు ఏమిటి, ఆచరణ పద్ధతి ఏమిటి, ధర్మ స్వరూప స్వభావాలు ఏమిటి? అప్పుడు ఋషులు చెప్పారు, మానవులకి, దేవతలకి, రాక్షసులకి అందరికీ పనికొచ్చే కొన్ని ధర్మాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి యజ్ఞములు మొదలైనవి చేయటం. చిన్నవి కాని పెద్దవి కాని తమ శక్తిని బట్టి మానవులు క్రతువులు చెయ్యాలి. క్రతువులు అందరూ చెయ్యలేకపోయినా కనీసం వేదాధ్యయనం చెయ్యాలి. కానీ వేదాధ్యయనం అందరూ చేయలేరు, అప్పుడు వేదం వినాలి. వేద అర్థజ్ఞాన సంపాదన, విష్ణు పూజ, దేవతలు మాత్రం తప్పక వీటిని చెయ్యాలి. ఇక రాక్షసులకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. బాహుబలం పొందాలి, రాక్షసులు అంటే మంచి బలంగా ఉండాలి. మాత్సర్యం, ఇతరులను ఈర్ష్యతో చూడటం, అది కూడా రాక్షస లక్షణమేంటి. యుద్ధం చెయ్యడం, ఇంటికొచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వడం, నీతి శాస్త్ర జ్ఞానం, శివభక్తి, ఇవి దైత్యులు దానవుల లక్షణాలు, ధర్మాలు. ఇంకా సిద్ధుల ధర్మాలు ఉన్నాయి, యోగాభ్యాసం. అందరికీ అన్ని ధర్మాలు పనికిరా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వాడెవడ పొరకాడు గోవు దరికైనా నువ్వు అడుగుతావా? రాక్షసులు మాత్రమే బలుడు ఇవ్వాలి, మానవులు బలి ఇవ్వకూడదు. కానీ వాడు మానవులు బలుని పెట్టుకుని చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి బాగుండడానికి మేకపోతులు అడుగుతాట. ఒక మేకపోతుని దొరికి దాన్ని చంపితే నీ అమ్మాయి బాగుంటుందా? వాళ్ళ అమ్మాయి దొరికినా ఎవడు బాగుంటాడు, శరణాశ్రమే. మీరు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బలుడిచ్చే వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు సుఖంగా ఉండవు. చివరి రోజుల్లో కఫం అడ్డం పడి తిండి లేక రోగాలు వచ్చేస్తారు వాళ్ళని చెప్పాడు. కాబట్టి బలుడు ఈ దరిద్రపు లక్షణం అంతా దానవులది. ఇక సిద్ధుల ధర్మములు, యోగాభ్యాసంతో, వేదాధ్యయనంతో, బ్రహ్మ విజ్ఞానం పొందడంతో సుఖపడ్డం, ఇవి సిద్ధుల ధర్మాలు. గంధర్వులకేమిటి? పరమ ఉపాసన, నృత్యం నేర్చుకోవడం, వాద్యాలు నేర్చుకోవడం, సరస్వతి ఆరాధన, ఇవి తప్పక గంధర్వులకు అనుసరించవలసిన ధర్మములు. ఇవి గంధర్వ ధర్మాలు. ఇక విద్యాధరుల ధర్మాలు, విద్యా సంపాదన, అది కూడా సాటిలేని విద్యా సంపాదన. సరస్వతీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలి, సంపూర్ణంగా సరస్వతీదేవి ఉపాసన చేసి అత్యద్భుత విద్య పొందాలి, అసమాన పాండిత్యం పొందాలి. అసలు భూలోకంలో గొప్ప పండితుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు పూర్వజములో ఏ విద్యాధరుడో శాపవశాత్తు భూలోకానికి వచ్చిన మహాయోగ అయి ఉంటాడని చెప్తారు. లోక విజ్ఞానం, పౌరుషం, ఇవన్నీ సద్భక్తి విద్యాధర ధర్మాలు. మంచి సంగీత విద్యా నైపుణ్యం, సూర్య భగవానుడి మీద భక్తి, శిల్ప ప్రావీణ్యం. శిల్పా శక్తి వాళ్ళంతా కింపురుషులు అన్నమాట, వాళ్ళు పూర్వజన్మలు. బ్రహ్మచర్యము, మానవుల కంటే అతీతమైన ఉపాసనా బలం, యోగాభ్యాస శక్తి, కామగమనం, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలగడం, ఇవి పితృదేవతల ధర్మాలు. ఇక ఋషులకు ఉన్నాయి ధర్మాలు. ఋషుల ధర్మాలు బ్రహ్మచర్యం, నిద్రాహారం తక్కువ తినడం, పొద్దున్న లేవగానే చెంబుడు కాఫీ, అరగంట పోయాక ఒక వాయు ఇడ్లీ, మళ్లీ గంట పోయిన తర్వాత టిఫిన్, మళ్లీ 12 భోజనం, ఈ మధ్యలో 2-3 సార్లు కాఫీ, 50 సార్లు సిగరెట్లు, ఈ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టీ,
సాయంత్రం వాళ్ళు వచ్చేటప్పుడు తిరుగు. ఇవన్నీ చేస్తే అవన్నీ భయంకర రాక్షస లక్షణాలు. మితాహారమే తీసుకోవాలి. ఋషులు అంటే కొంత తక్కువగా తింటారు. జపం, జ్ఞాన ప్రాప్తి, ధర్మ ప్రభువు జ్ఞానం, ఇవన్నీ ఋషుల ధర్మాలు. ఇంకా స్వాధ్యాయం అంటే వేదం చదవడం, వేదం వల్లి వేయడం, ఇతరులకు చెప్పడం. బ్రహ్మచర్యం, దానం, యజ్ఞం, ఔదార్యం, సరళమైన బుద్ధి, దయ, అహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఎంత తప్పు చేసినా కోపం వచ్చినా మళ్ళీ క్షమించ కలగడం అన్నమాట. అవన్నీ ఆత్మ సంయమనం, శుచిత్వం, ఎప్పటికప్పుడు స్నానం చేయడం అన్నమాట, పవిత్రంగా ఉండాలి. సత్సంకల్పం, శివకేశవులకి అభేదతత్వం, భాస్కరుడి మీద భక్తి, ఇవి మానవ లక్షణాలు అన్నీ ఉండాలి. మానవులకి ఈ లక్షణాలన్నీ ఉండాలండి. మానవ ధర్మాలు వెళ్ళి చెప్తున్నారండి. మానవ ధర్మాల్లో ముందు స్వాధ్యాయం అంటే వేద అధ్యయనం, బ్రహ్మచర్యం, పరబ్రహ్మ ధ్యానం. అసలు బ్రహ్మచర్యం అంటే చాలా మంది తెలియక అసలు పెళ్లి చేసుకోగలం కూర్చోడు బ్రహ్మచర్యం ఉంటుంది పిచ్చిపిల్లలు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు చరించుట, పరబ్రహ్మమే ఈ సృష్టి అంత అనే ఊహ రావాలి. దానం చెయ్యాలి, చేతులు కుట్టుకోవడం కాదు. ఆ తర్వాత యజనం, యజ్ఞాలు చేయించడం, చెయ్యడం. ఔదార్యం ఉండాలి, ఉదారత్వం. కాసినంతరకు అవసరం 10 రూపాయలు చేయాలంటే సరళమైన భావన. సరళమైన భావనలో వంకరపణ ఉండకూడదు అన్నాడు. అన్ని కొంతమంది వంకరపు అని వదలంటారు. అయిపోయాడు చిన్నగా మాట్లాడాలంటే మాట్లాడే చూటిగా మాట్లాడాలి.